సమాధానం చెప్పండి. అసలు కృష్ణా జలాల్లో మా వాటా తెలుసండి మహాప్రభు అని చట్ట ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నారు, దరఖాస్తులు ఇచ్చిండ్రు, గడ్కరీ గారికి ఇచ్చిండ్రు, ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రికి ఇచ్చిండ్రు, గతంలో ఉన్న కేంద్ర మంత్రులకు ఇచ్చినాం. అసలు ఇంతవరకు నీళ్ళలో వాటా తెలిసినటువంటి చేతగాని ప్రభుత్వం కాదు, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం కాదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు చొరవ చూపిండి కనుకనే చెరువులు మంచిగా తూపురాన్ చెరువు ఓ ఎనకటి ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, హల్దీల చూడు, మంజీరాల చూడు, కూడెల్లి వాగుల చూడు, మానేరు వాగుల చూడు, ఎక్కడ చూసినా నీళ్లే కదా. ఈ నీళ్లు కాళేశ్వరం గారిని ఏడికెళ్ళొచ్చినాయి. ఇక మీరట నీళ్ల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదే. నిధులు, నిధుల గురించి కూడా అమిత్ షా గారు మాట్లాడింది. అయ్యా అమిత్ షా గారు నిధుల గురించి మాట్లాడే ముందు ముందు ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే నిధులు ఇచ్చి మాట్లాడు. చాలాసార్లు ప్రధానమంత్రి గారికి లేఖ రాసినాం, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లేఖ రాసినాం, మా హక్కుగా రావాల్సిన 7183 కోట్లు మీరు ఆపినరు, గవిచ్చి మాట్లాడు. 7183 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి 1129 కోట్లు మాకు రావాలి. 14వ ఆర్థిక సంఘం నుంచి 817 కోట్లు రావాలి. 15వ ఆర్థిక సంఘం నుంచి 1103 కోట్లు రావాలి. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కింద రాష్ట్ర విభజన చట్టం కింద 1350 కోట్ల రూపాయలు రావాలి. జీఎస్టీ పరిహారం 2247 కోట్లు రావాలి. సిఎస్ఎస్లో తప్పుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 454 కోట్లు రావాలి. మొత్తం 7183 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మీరు ఆపెట్టిండ్రు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పైసలు ఇచ్చి మాట్లాడు. నియామకాలు, బీజేపీ పార్టీ కూడా నియామకాల గురించి మాట్లాడతారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 7.5 ఏళ్ళైంది, ఎక్కడున్నాయి 15 కోట్ల ఉద్యోగాలు చెప్పండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఇచ్చిండ్రా 15 కోట్ల ఉద్యోగాలు. మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. మరి 7.5 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, ఎక్కడ ఇచ్చారో 15 కోట్ల ఉద్యోగాలని నేను అడుగుతా ఉన్నా. ఏమో 15 కోట్ల ఉద్యోగాలు కాకెత్తికపోయినా, అది ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టిండ్రు మీరు, ఇచ్చుడు కాదు. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేసిండ్రు. రైల్వేలో నిన్న కాక మొన్న 72,000 ఉద్యోగాలు రద్దు చేసిండ్రు. ఎల్ఐసిని అమ్మ చెప్పిండ్రు. ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టిండ్రు. దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు నింపకుండా ఆపెట్టిండ్రు. మీరు అధికారంలోకి వచ్చిన నుంచి రైల్వే శాఖలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే. 3,50,000 ఉద్యోగాలు ఒక రైల్వేలో ఖాళీగా ఉన్నాయి. రైళ్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నింపండి అంటే రైళ్లు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు, రైల్వే లైన్లు అమ్ముతున్నారు. ఎల్ఐసి బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్లో 3,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో 9,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి 16,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గవి ఎప్పుడు నింపుతారో చెప్పండి అమిత్ షా గారు. మేము నింపుతున్నాం బరాబర్. నిన్న వేదిక మీద అదో అబద్ధం, నిందాక చెప్పిన అబద్ధాలు ఇదొక అబద్ధం. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఉద్యోగాలు నింపలేదట. మేము నింపలేదా? 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 135,000 ఉద్యోగాలు ఇప్పటికే నింపినాం. ఇంకో 15,000 ఉద్యోగాల నియామకం కొనసాగుతుంది. అది అట్లా ఉండగా మొన్న అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు నింపుతాం, ఉద్యోగ క్యాలెండర్ డిక్లేర్ చేస్తాం, ఏ సంవత్సరం ఖాళీలు ఆ సంవత్సరం నింపుతాం అని 91,000 ఖాళీలకు ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా అనుమతిచ్చిన విషయం మీకు తెలియదా? నిన్నగాక మొన్న 18,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది మీకు కనబడతలేదా? నిన్నగాక మొన్న 500 పైగా గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది మీకు వినబడతలేదా? 91,000 ఉద్యోగాలు నింపుతున్నాం కదా, మా పిల్లలు ఇలా బిజీగా ఉన్నారు. ఎక్కడ చూసినా పిల్లలు కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నారు. కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టి పిల్లలకు మేము ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇస్తున్నాం, కడుపు నిండి అన్నం పెట్టి. రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండానే మేము నింపుతున్నాం. నీ సంగతి ఏంటో చెప్పు. నీ 15,50,000 ఉద్యోగాలు నువ్వు నింపితే మా పిల్లలకు 1,00,000 దొరుకుతాయి కదా. దేశం మీద 15,50,000 నింపితే మా తెలంగాణ పిల్లలకు కూడా ఇంకో 1,00,000 దొరుకుతాయి కదా. గా రైల్వేలు ఎప్పుడు నింపుతావు? గా ఎల్ఐసీలు ఎప్పుడు నింపుతావు? గా బ్యాంకులు ఎప్పుడు నింపుతావు? గా ఆర్మీ రిజర్వ్ ఫోర్సెస్ ఎప్పుడు నింపుతావు? గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 9,00,000 ఖాళీలు ఎప్పుడు నింపుతావో చెప్పు.
అరే ఏమో మీరు నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడతారే, నీళ్లు ఆపింది కృష్ణాలో మా వాటా తెలిసింది నువ్వు, నిధులు ఇవ్వకుండా ఆపింది నువ్వు, ఉద్యోగాలు నింపింది నువ్వు, ఇలా మా గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? నీళ్ళు వచ్చినాయి కనుకనే గంత పంట పండించిండు కేసీఆర్, నిధులు వచ్చినాయి కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నిధులు మాయి మాకు దక్కినాయి కనుకనే కాళేశ్వరం కట్టినాం, మిషన్ భగీరథ కట్టినాం, చెరువులు బాగా చేసినాం, రోడ్లు బాగా వేసుకుంటున్నాం, ఇవాళ జిల్లాకో మెడికల్ కాలేజీ కడుతున్నాం. నియామకాలు తెలంగాణ వచ్చింది కనుకనే 95% తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు వచ్చినట్టు రాష్ట్రపతి ఉత్తర్వులు సవర చేసిండు మా కేసీఆర్. తెలంగాణ రాకపోతే దక్కునా? మొత్తం ఆంధ్రోళ్ళకే దక్కుతుండే అప్పుడు ఆ కాలంలో. తెలంగాణ వచ్చింది కనుకనే 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కినాయి అంటే అది తెలంగాణ వచ్చినాయి కనుక దక్కుతున్నది. ఇది మీకు తెలియదు, మీ స్క్రిప్ట్ రైటర్లు చక్కగా లేరు. దాశరథి రంగాచార్య గారి పేర్లో కూడా మీరు సతమత కన్ఫ్యూజ్ అయిపోయింది, మీరు అది కూడా చక్కగా రాయాలి. మీరు అన్న పేరు చెప్పబోయి తమ్ముడు పేరు చెప్పారు మీరు. అయితే ఈ రకంగా ఇలా అమిత్ షా గారు అమిత్ అంటే మిత్, అమిత్లో మిత్ మాత్రమే ఉన్నది. మిత్ అంటే అంత భ్రమ, మిత్ అంటేనే మాయ. అమిత్ షా కాదు ఆయన, మిత్ షా. మిత్ అంటే మాయా, భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది ఆయన. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఇంకో మాట, సరే వాళ్ళు శ్రద్ధాంజలి గడిస్తే మాకేం ఇబ్బంది లేదు, కానీ మా అమరులు గుర్తు రాలే. చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా శ్రద్ధాంజలి ఘటించాడు అమిత్ షా గారు, నా పివి నరసింహారావు గారికి కూడా శ్రద్ధాంజలి ఘటించాడు. సరే మంచిదే, మా ప్రధానమంత్రి మేము గౌరవిస్తాం, కానీ అమరులకు ఎందుకో శ్రద్ధాంజలి ఘటించపాయే, అమరవీరులు ఎందుకో అమిత్ షా గారికి గుర్తు రాకపాయే. జై భారత్ అని మేము కూడా అంటాం, జై తెలంగాణ ఎందుకనలేదు? అంటే మీకు తెలంగాణ మీద ప్రేమ లేదు. మీ ప్రధానమంత్రి గారే అన్నారు కదా, తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని ఓట్లేయించుకొని గడ్డకు పడి అధికారంలోకి వచ్చి మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరిచింది మీరు, పెప్పర్ స్ప్రేలని తలుపులు మూసిండ్రని పదే పదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ. నిన్న కూడా తన నైజాన్ని బయట పెట్టుకున్నది. అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే జై తెలంగాణ లేదా ఆ సభలో? తెలంగాణ 3 కోట్ల మంది ప్రజల ఆశ, 3 కోట్ల ప్రజల పోరాట ఫలితం, మా అమరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం.